హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన రాయల్ ఎంబీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్. ఈ మధ్యగా వీడియోలు అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం వ్యవసాయం పని ఉండింది కాబట్టి నేను చేయలేదు. ఇప్పుడు మళ్ళా వీడియో చేస్తున్నాను. నా వీడియోస్ గేదెలు, ఆవులు, జీవాలు, అలాగే న్యూస్ కూడా చేస్తూ ఉంటాను, వీడియోస్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఒకటైనా కాకుండా ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు, కానీ దాని టైం అంటూ ఫిక్స్ చేస్తాను. పలానా టైంకి పలానా వీడియో వస్తుంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు వీడియో, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల లోపు, అలాగే సాయంత్రం 7 నుంచి 8 లోపు వీడియో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో ఏంటంటే సూడు గేదె గురించి. అంటే ఇప్పుడు మనం ఈత ఈనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈనిన తర్వాత ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే వీడియో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోల ప్రకారం మనం పాటిస్తే దూడకు గేదెకు చాలా సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే మనం జాగ్రత్త తీసుకోకుండా ఉంటే దూడకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, గేదె ఈనేటప్పుడు మనం జాగ్రత్తగా దగ్గరగా ఉండాలి. దూడ ఈనేటప్పుడు అమ్మాయి ఈ గేదె తినకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మాయ చాలా ప్రమాదమైంది. మాయ తినిందంటే పాలు ఇవ్వదు, చాలా ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఈ గేదె జాతి ముర్రా గ్రేడెడ్ ముర్రా జాతి గేదె ఇది. చూడండి ఫ్రెండ్స్, గేదె ఈనేటప్పుడు మనం ఎత్తుగా ఉన్న నేలపై ఉంచరాదు, ఎందుకంటే అది గేదె ఈనేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. చదరమైన నేలలో మెతువుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆ టైంలో చాలా జాగ్రత్తగా దగ్గరగా ఉండాలి. ఆ మాయ పడిన తర్వాత మనం దాన్ని జాగ్రత్తగా ఆ ఎరువు దెబ్బలో జాగ్రత్తగా లోతుగా బొడిసి పెట్టవాలి, ఎందుకంటే కుక్కలు అవి తినేస్తాయి. అవి తిన్నాయంటే చాలా ఎఫెక్ట్ వస్తుంది గేదెకి. అలాగే గేదె ఇంటి దగ్గర ఈనేటప్పుడు, అక్కడ గేదె ఈనేటప్పుడు ఆ స్థలంలో ఏ గలీజీ లేకుండా దూడను జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పక చూడండి. Thank you.
Thank you.